అందరూ వాళ్ళు వాళ్ళ సైడ్ ఓకే, నేనే మానేశా సినిమాలు వద్దు నాకు అని. ఎందుకు అనుకున్నారు? దానికేనా కారణం ఉందా? కారణం ఉంది. ఏంటి? నేను ఆలయం తీశాను భయ్య. అవును, ఆలయం చాలా మంచి సబ్జెక్టు. అంటే అప్పుడు నీకోసం కూడా వచ్చారు డేట్లకి, నువ్వు బిజీగా ఉన్నావు, పైగా ఇదేంటంటే అది ఏదో బడ్జెట్లు ఏదో మెత్తలబులు పెట్టి వీళ్ళు ప్రొడ్యూసర్లు ఇంతలో తీయాలంటారు కదా, అట్టా అయ్యి. కానీ భలే పాయింట్ ఏంటంటే, ఇండియా అనేది ఎలాంటిది, కులం లేదు, మతం లేదు, ఏది లేదు, అలా ఉండి అలాంటి ఫ్యామిలీయే ఆలయం. ఓకే, చాలా మంచి సబ్జెక్ట్. కేబి తిలక్ యాక్ట్ చేశారు. ఓకే, పాత డైరెక్టర్. పాత డైరెక్టర్? అవును. అంటే దాన్ని నాగేశ్వరరావు గారు వెయ్యాలా? నాగేశ్వరరావు గారి దగ్గర పోయి మనం మన బడ్జెట్ మనం వర్కౌట్ కాదని తీసాం. సినిమా బ్రహ్మాండంగా వచ్చింది భయ్య. డిస్ట్రిబ్యూటర్ నేను పోయి అడుగుతారంటే, కాదు నేను అడుగుతాను అంకుల్ అన్నాడు ఆ ప్రొడ్యూసర్ కుర్రోడు. సరే అలాగే నేను రిలీజ్ చేస్తాను అన్నాడు. అన్నాడు రిలీజ్ రేపు ఎల్లుండి అని అన్నప్పుడు రెండు థియేటర్లు కుక్క పిల్లలు తిరిగే థియేటర్ రెడ్డి ఇచ్చాడు. వరస్ట్ థియేటర్స్. ఎట్టాడద్ది సినిమా ఇది? వాళ్ళ నాన్న వాళ్ళకి బాగా నచ్చింది. మంచి సినిమా అది, ఏందిరా అని చెప్పి ఆయన పాప వచ్చి ఆయన డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకొని శ్రీనివాస థియేటర్లో ఆయన 39 డేస్ ఆడించుకున్నాడు. ఓకే, అలాగా అంటే మంచి సబ్జెక్ట్ భయ్య. ఆల్ ఓవర్ ఇండియాలో ఇండియా ఆలయం ఒకటే. ఇండియాలో ఉన్న కులాలు మతాలు అంటే ఆ ఇంట్లో ఒక చిన్న ఇన్సిడెంట్. ఓకే.